నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు తిరుమల క్షేత్రంలో ఉట్లోత్సవం, తిరుమాడ వీధుల్లో శ్రీకృష్ణ స్వామి వారి ఊరేగింపు. శ్రీకాకుళంలో శ్రీ లలితాదేవికి సుగంధాభిషేకం, ఏలూరులో శాస్త్రోక్తంగా మంగళగౌరి వ్రత పూజలు. అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు, కృష్ణ సేవలో తరించిన ఆబాల గోపాలం. కొడంగల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో కృష్ణ జన్మాష్టమి, ఆగమోక్తంగా శ్రీకృష్ణ స్వామి వారికి స్నాపన తిరుమంజనం. తిరుమల మాడవీధుల్లో శ్రీకృష్ణ స్వామివారి తిరువీధి ఉత్సవం శోభాయమానంగా సాగింది. తిరుమల క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేటి సాయంత్రం ఉట్లోత్సవం జరగనుంది. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారుజామున తిరుమాడ వీధుల్లో శ్రీకృష్ణ స్వామివారికి తిరుచ్చి ఉత్సవం వైభవపేతంగా జరిగింది. తిరుచ్చి సేవలో శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అర్చక బృందం శ్రీకృష్ణ తైలాన్ని పంచిపెట్టారు. న్యూఢిల్లీలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీకృష్ణ స్వామివారి అలంకారంలో ప్రత్యేకంగా కొలువుదీర్చి కృష్ణ భజనలతో కృష్ణార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ అనమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆకెల విభీషణ శర్మ శ్రీకృష్ణ తత్వం గురించి ప్రవచించారు. అనంతరం స్వామివారికి ఆస్థానం సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కుంటే కుంటే తు నారసింహం తు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్థ కలువు వెంకటనాయక. ఏ స్వామి కృతయుగంలో నరసింహ స్వామిగా ఉన్నారో ఆయనే త్రేతాయుగంలో రఘుకుల స్వామిగా ఉన్నారు, ఆయనే ద్వాపర యుగంలో ఎలుకుల స్వామిగా ఉన్నారు, ఆయనే కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా ఉన్నప్పుడు మన వెంకటేశ్వర స్వామిగా ఆయన విరసిల్లుతూ భక్త లోకాన్ని ఉద్ధరిస్తూ ఉంటే ఆయన్ని మనం కృష్ణుడిగా పూజించడం అనేటువంటిది ఎంత వరకు సమం ఇది ఏదో కొంచెం ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి మాలాంటి వాళ్ళకి అని మధ్యలో మనకి భావనలు వస్తూ ఉంటాయి. అంటే భగవంతుడికి ఒక విలక్షణమైనటువంటి శక్తి ఉంటుంది. అన్ని అవతారాలు ఆయనవే కనుక ఒక అవతారంలో ఉన్నప్పుడు మరొక అవతారం ప్రసక్తి వచ్చినప్పుడు అవతారమూర్తిగా కూడా ఆయన పరిణమించి మనల్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అనగానే బాల్యలీలలు గుర్తొస్తాయి. వేరే అవతారాల్లో అంత బాల్యం మధురంగా అభివర్ణించబడలేదు. ఇప్పుడు రామావతారంలో 16వ సర్గలో బాలకాండలో ఆయన పుడతారు. పేరేమో బాలకాండ, 16వ సర్గలో పుట్టినటువంటి ఆయన అప్పుడే పెద్దవారు అయిపోతారు.
అప్పుడే ఆయన వివాహ ప్రసక్తి వచ్చేస్తుంది, అప్పుడే విశ్వామిత్రుల వారు వచ్చేస్తారు, అప్పుడే యాగ సంరక్షణకి తీసుకెళ్లిపోతారు, అప్పుడే ఆయన బల అతి బల ఇత్యాది విద్యలు అధ్యయనం చేసేస్తారు. అలాంటి ఆ దశావతార మూర్తుల యొక్క బాల్యాదుల్లో కృష్ణుని యొక్క బాల్యము అని అంటే మధురాతి మధురమైనటువంటి వర్ణనంతో ఉంటుంది. తిరుపతిలోని ఎల్ఎస్ నగర్లో కొలువైన ఉద్యానవన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం యాగశాలలో వైదిక క్రతువులను జరిపి లోక కళ్యాణార్థం సంకల్పపూర్వకంగా మహాసుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీకాకుళంలోని శ్రీ లలిత శివకామేశ్వరీదేవి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి సన్నిధిలో సంకల్పం పూర్తి చేసి శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సత్రంపాడులోని శ్రీ అంబికాదేవి ఆలయంలో శ్రావణ మంగళగౌరి వ్రతాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని అమ్మవారిని సౌభాగ్యానికి ప్రతీక అయిన మట్టి గాజులతో సుందరంగా అలంకరించారు. ముత్తైదువులు త్రికరణ శుద్ధిగా అమ్మను సేవించి శాస్త్రోక్తంగా సంకల్ప పూజలతో సర్వ మంగళాలను సిద్ధింపచేసే శ్రీ మంగళగౌరీదేవి వ్రతాన్ని ఆచరించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకృష్ణ జయంతి సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని శ్రీ మహావిష్ణు యాగశాలలో ప్రత్యేక వేదికపై శ్రీకృష్ణ భగవానుడిని కొలువుదీర్చిన అర్చకులు మంగళ వాయిద్యం, ప్రస్తావన, సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, శ్రీకృష్ణ ఆరాధన, అష్టోత్తర శతనామార్చన, శ్రీకృష్ణ ఆవిర్భావ వృత్తాంతం ఘట్టాలను వైభవపేతంగా పూర్తి చేశారు. అనంతరం అన్నమాచార్య సంకీర్తనాలాపన వీణులు విందుగా సాగింది. ఆపై సమాపనము, క్షమాప్రార్థన, మంగళాచరణముతో శ్రీకృష్ణ జయంతిని మంగళకరంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లో పేదల తిరుపతిగా ప్రసిద్ది చెందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి పూజలు ఆగమోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ స్వామివారిని స్నానపీఠంపై వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కలశారాధనలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేషంగా తులసిదళార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు కృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో పాల్గొని శ్రీకృష్ణ స్వామివారి కృపకు పాత్రులు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి.
24 గంటలు ఆన్లైన్ లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గో సంరక్షణ సమితిలో కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాలలోని కృష్ణ మందిరంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తులసి దళాలతో పూజించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీస పారాయణం నిర్వహించారు. ఇక ఇటు గుంటూరు ఏటి అగ్రహారంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పఠనం జరిగింది. కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసాను పఠించి దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. నెల్లూరు జిల్లా సౌత్ మోపూరు గ్రామంలోని పాఠశాలలు కృష్ణ జన్మాష్టమిని సంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో చిన్ని కృష్ణయ్యకు ప్రత్యేక పూజలు జరిగాయి. అలాగే చిన్నారులు శ్రీకృష్ణ, గోపిక వేషధారణలతో ఆడి పాడి కన్నయ్య సేవలో తరించారు. అనంతరం పాఠశాల మైదానంలో ఉత్లోత్సవం ఘనంగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ మురళీకృష్ణ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరిపారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి పల్లకి సేవ జరిగింది. భక్తులు హరే కృష్ణ నామస్మరణలు చేస్తూ స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల ఉట్లోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా ఉట్లోత్సవంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని పలు కృష్ణ దేవాలయాలు భక్తులతో కలకలలాడాయి. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు తరలివచ్చి చిన్ని కృష్ణయ్యను సేవించి తరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ విశేషంగా హోమాలను నిర్వహించారు. అలాగే ఖమ్మంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో గోకులాష్టమి ఘనంగా జరిగింది. స్వామివారిని సుందర అలంకరణలతో కొలువుదీర్చి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. అలాగే హోమక్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లాలోని ఇస్కాన్ మందిరంలో కృష్ణ జన్మాష్టమిని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా రాధాగోవిందులను వర్ణమయ పుష్పాలతో రమణీయంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆపై ఇస్కాన్ ప్రాంగణంలో హోమాలను నిర్వహించారు. అలాగే ఇటు అనంతపురం జిల్లా పామిడి గ్రామంలోని శ్రీకృష్ణ భగవానుడి మందిరంలో కృష్ణాష్టమి పూజలు వైభవంగా జరిగాయి. అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పాలతో అలంకరించి అర్చనలను జరిపారు. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కృష్ణ జన్మాష్టమి పూజలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ నవనీత కృష్ణునికి అభిషేక సేవ నయన మనోహరంగా జరిగింది. ముందుగా అర్చకులు విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, కలశారాధన సంకల్పం పూర్తి చేశారు. ఆపై చిన్ని కృష్ణుడికి పవిత్ర జలాలు, పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకాలను నిర్వహించారు.
తిరుపతిలోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ కమల మందిరంలో వ్యవస్థాపకుల ఆవిర్భావోత్సవాలను ఘనంగా జరిపారు. ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి 128వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి ఇస్కాన్ అధ్యక్షులు రేవతి రమణదాసు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాలను జరిపారు. ఈ సందర్భంగా ప్రభుపాదుల ఉత్సవమూర్తికి విశేష ద్రవ్యాలతో మహాశంఖాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం పలు రకాల వర్ణమయ సుగంధ పుష్పాలతో పుష్పాభిషేకాన్ని జరిపి హారతులు సమర్పించారు. చిత్తూరులోని శ్రీకృష్ణ విలాస మందిరంలో కృష్ణ జయంతి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. కృష్ణ జన్మాష్టమి నాటి నుండి 10 రోజుల పాటు ఈ ఆలయంలో ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గర్భాలయంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాలుని దివ్యమంగళమూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలు, పవిత్ర తులసి హారాలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం మధుర పదార్థాలను నివేదించి మహామంగళ నీరాజనాలను సమర్పించారు. నెల్లూరు నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో గోకులాష్టమి పూజలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకున్నాయి. ఊయలపై సర్వాభరణ భూషితంగా వేంచేసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని భక్తులు దర్శించుకుని తరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో కొలువుదిరిన పలు దేవతామూర్తులకు భక్తులు భక్తిగా పూజాదికాలను నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నంద్యాలలోని క్రాంతినగర్లో వేంచేసిన శ్రీకృష్ణ మందిరంలో భక్తులు కోలాటాలను ఆడుతూ కృష్ణ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన ఉట్లోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ స్వామివారికి తులసి మాలలను అలంకరించి విశేషంగా ఆరాధనలను జరిపారు. ఇక ఇటు కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి శ్వేతవర్ణ సుందరమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం అమలాపురం వీధుల్లో స్వామివారికి నగరోత్సవం సంబరంగా సాగింది. చిత్తూరు జిల్లా పలమనేరులో పట్టణ వీధులు జయ శ్రీకృష్ణ నామస్మరణతో మార్మరోగాయి. స్థానిక బసవన్నగుడి నుండి శ్రీకృష్ణ స్వామివారి ఆలయం వరకు ఎంతో సందడిగా సాగిన శ్రీకృష్ణ భగవానుడి నగరోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి. అలాగే ఇటు చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో గోకులాష్టమి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. గర్భాలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్యమంగళమూర్తులను సకల భరణ భూషితంగా పుష్పశోభితంగా అలంకరించి తులసి దళాలతో అర్చించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 71,153 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,863 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,32,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.